నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. సాహితీ ప్రియులందరికీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం స్వాగతం పలుకుతోంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు యూట్యూబ్ ప్రీమియర్ ద్వారా నిర్వహించుకుంటున్న బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి అంతర్జాల అంతర్జాతీయ సాహిత్య సదస్సును ప్రస్తుత నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించుకుందాం. హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. సమాజ హితమే ధ్యేయంగా కావ్యాలు రచించేవారు. మానవ సమాజంలోని వ్యక్తులు సాహిత్యాన్ని చదవడం వలన కానీ వినడం వలన కానీ మంచిని గ్రహించి ఆచరించి తమ తమ ప్రవర్తనలోనూ ఆదర్శప్రాయంగా చేసుకుంటారని కవుల ఉద్దేశ్యం. రాను రాను సాహిత్యం వినోదప్రదంగా ఉండాలని, విజ్ఞానపరంగా ఉండాలని, విమర్శనాత్మకంగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా వినోద కావ్యాలు, విజ్ఞానపరమైన కావ్యాలు మనిషి మనోవికాసానికి దోహదం చేసి వివిధ రకాల ఇతివృత్తులతో కావ్యాలు రచించబడ్డాయి. తరువాత విమర్శన కావ్యాలు కూడా రచించబడ్డాయి. కావ్య పఠనము మనిషికి విజ్ఞాన వినోద విమర్శలతో పాటు విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇస్తుందని గ్రహించాలి. సాధారణంగా కావ్యాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గాని ఒక సమూహానికి గాని విశదమయ్యేటట్లు బోధించబడేవి. తరువాత కాలంలో వీటిని నిశ్రవ్య కావ్యాలు అంటారు. కావ్య కథ వింటున్న వ్యక్తి ఆ కథను, కథలోని పాత్రలను తన మనోహృదయ ఫలకం మీద సృష్టించుకుని మనోనేత్రంతో దర్శించేవారు. పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ఆ వ్యక్తి ఆలోచన పరిధిని బట్టి ఉండేది. అయితే కావ్యకర్తలు ఆ పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ప్రస్ఫుటించేలాగా రచించాలని పూనుకున్నారు.
వీటిని దృశ్య కావ్యాలు అంటారు. ఇలా సాహిత్యంలో పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు ఇంకా అనేక రకాలుగా విస్తరించింది కవిత్వం. ఒక వ్యక్తి గాథను పద్యాల్లో రాస్తే పద్య కావ్యం, పద్యం గద్యం కలిసి రాస్తే దాన్ని చంపు కావ్యం అంటారు, పూర్తి గద్యంలో రాస్తే దాన్ని నవల అంటారు. నవలలలో ఒక వ్యక్తి జీవితం గమనం, నవలలలో ఒక వ్యక్తి జీవిత గమనం, ఒడిదుడుకులు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఉండడం వలన పాఠకులకు తాము తమ జీవన విధానాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం అవసరమవుతుందో అవగాహన అవుతుంది. అలాగే సంభాషణలు, ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు ఏ విధమైన పదజాలం వాడాలి, ఏ విధమైన పదజాలం వాడకూడదు, సందర్భోచితంగా తమ హావభావాలు కానీ తమ భావోద్రేకాలు కానీ ఎలా ప్రదర్శించాలి అన్న విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలియజేస్తూ సంభాషణాత్మకంగా వ్రాసిన దానిని నాటకం అంటారు. ఒక గొప్ప దేశభక్తుడిని గాని, తన మనసుకి నచ్చిన దేవుణ్ణి, దేవతను భక్తిభావంతో పద్యాల రూపంలో వ్రాసేటప్పుడు ఛందో నిబంధనలు ఉండాలి. వాటికి సూచించిన యతిప్రాసలు ఖచ్చితంగా పాటించి రాయాలి. ఛందో నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తన మనసులో ఉన్న భావాలను సూటిగా చెప్తూ, వినడానికి సొంపైన పదాలను వాడుతూ అనుప్రాసలలో కూడిన దానిని వచన కవిత, గేయము అంటారు. కవులు నాడు కానీ నేడు ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకుని దానిలో నిష్ణాతులవ్వడం అందరికీ తెలిసిందే. కానీ మన డాక్టర్ ఉమర్ అలీషా గారు పద్య కావ్యం రాశారు, నవల రాశారు, నాటకం రాశారు, కవితలు రాశారు, ఇంకా ఇంకా సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నింటిలో తాను రచనలు చేసి నిజంగానే సమాజ హితం చేకూర్చారు. మొట్టమొదట మనం చెప్పుకునే హితేన సహితం సాహిత్యం అన్న సూక్తిని నిరూపించారు. వారికి అనేక నమోవాకములు. ఈ రోజున బ్రహ్మర్షి ఉమర్ అలీషా వారి 79వ అంతర్జాల అంతర్జాతీయ సాహితీ సంచిక కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి శ్రీ ఓలేటి వెంకట సత్య రామావతారం గారు, హైదరాబాద్. వీరి వృత్తి ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ తరువాత ప్రవృత్తి రీత్యా ఎంతో మంది యువతకు ఉద్యోగావకాశాల కోసం పోటీ పరీక్షలలో అనేక విషయాలపై తర్ఫీదు శిక్షణ ఇస్తూ మరోప్రక్క సాహిత్య సేవ, వ్యాసరచనలు చేస్తున్నారు. ఈనాడు దినపత్రికలో తరచూ ప్రతిభా శీర్షికలో మంచి వ్యాసాలను అందిస్తూ ఉంటారు శ్రీ రామావతారం గారు. నేడు మన కార్యక్రమంలో సంస్కరణోద్యమ సాహిత్యకారులు మౌల్వి ఉమర్ అలీషా అనే ఉపన్యాసాన్ని మనకు అందించడానికి వచ్చిన వారికి ఇదే మా మనఃపూర్వక స్వాగతం పలుకుచున్నాము. విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారి పాదపద్మాలకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పీఠం యొక్క భక్తులు అందరికీ కూడా నా శుభాభినందనలు మరియు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి 6వ పీఠాధిపతులు డాక్టర్ శ్రీ ఉమర్ అలీషా వారి యొక్క సాహిత్యం, వారి యొక్క సంఘ సంస్కరణ ఉద్యమం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన వివాహ వ్యవస్థ, సాంసారిక జీవనంలో పడతలు పడుచున్నటువంటి ఈ యొక్క బాధల్ని ఆయన గమనించి ఆయన అనసూయనే నాటకంలో ఈ విషయాలు ప్రస్తావించారు. ప్రస్తావించి ఆ నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసినటువంటి ఒక నర్మద అనే పాత్ర భూలోకంలో స్త్రీలు పడుతున్నటువంటి ఈ యొక్క బాధల గురించి వివరిస్తాడు. భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తున్నటువంటి ప్రచారం ఆ రోజునటువంటి ఆ కాన్సర్వేటివ్ సొసైటీలో ఉండేది. కేవలం స్త్రీ యొక్క పాత్ర భర్తకు సేవలు చేయడం అటువంటిది. ఈ ప్రచారాన్ని ఆయన ఈ యొక్క నర్మద పాత్ర ద్వారా మనకి ఈ యొక్క నాటకంలో, అనసూయ నాటకంలో ఆయన దుయ్యబట్టి అది స్త్రీ స్వతంత్రం గురించి ఆయన ప్రస్తావించాడు. స్త్రీ స్వతంత్రరాలై ఉండాలి, అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి అని చెప్పేసి ప్రకటింపజేశారు నర్మద పాత్ర ద్వారా. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్యన గల అంతరాల పట్ల
ఆగ్రహించినటువంటి ఆ పాత్ర నర్మద మరింత ముందుకెళ్ళి అందులో ఆ పాత్ర ఏముంటుంది అంటే నా అంతట నేను శుచినై నా అంతట నేను పరిశుద్ధనై నా అంతట నేనే స్వర్గము నా మోక్షము నేనే కట్టుకుని నేనే ఆనందించదను నాకి ఉపాధి అక్కర్లేదు నాకే మృతరూపకమైన స్త్రీత్వం అక్కర్లేదు అని విప్లవాత్మక ధోరణి ప్రదర్శిస్తుంది ఆవిడ నాకు ఇలాంటి స్త్రీత్వం నాకు అవసరం లేదు ఈ దాసీల్లో మగ్గేటువంటి ఈ స్త్రీత్వం నాకు వద్దు నా అంతట నేనే స్వతంత్రం కోసం అన్వేషిస్తాను అని చెప్పి సో ఇది ఒక విప్లవాత్మక ధోరణి ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో వారు రాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం విచిత్ర బలహీనీయం ముఖ్యంగా స్త్రీజన ఉద్ధరణ స్త్రీలు అనుభవిస్తున్న కష్టాలు మనకు కళ్ళ కట్టినట్టుగా వివరిస్తూ వారిని చక్కగా చైతన్యపరుస్తూ రాసిన గ్రంథం అది ఇందులో ముఖ్యంగా ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీలే విముక్తి పొందాలి వారు తీసుకోవలసినటువంటి చర్యలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ నాటకంలోని పాత్రలు అయినటువంటి యామిని పూర్ణతిలక బిలహనడిన పాత్రల చేత మనకి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు సూచించారు కన్యాశుల్కానికి బలైనటువంటి సత్యవతి అనే పాత్ర తన వృత్తాంతాన్ని తన సహాధ్యాయ అయినటువంటి యామిని పూర్ణతిలకతో చెబుతూ ఉంటుంది చెప్పినప్పుడు ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ తన యొక్క బాల్య వివాహం గురించి ప్రస్తావిస్తూ కాసుల కాసజేసి కనుగానని వృద్ధుని నాకు తండ్రియే చేసెను పెండ్లి బంధువులు చెప్పరో వద్దని పెండ్లి పెద్దలి మాసం మెరుగరో జనని పోరదో నా కురివెట్టి గొంతుకని కోసరి అని చెప్పంటుంది ఆవిడ అంటే వీళ్ళందరూ కూడా ఈ సమాజం ఎవరికి తెలియదు తండ్రి కాసులు కాసపడి చేశాడు అదేవిధంగా బంధువులకి తెలియదా పెళ్ళి పెద్దలకి తెలియదా ఈ విషయం అని చెప్పేసి ఆవిడ కాకపోతుండే అంటే ఇంకా నాకు భూమిలో కలిసిపోవడం తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు అని చెప్పంటుంది అన్నప్పుడు చాలా చక్కటి వృత్తాంతం అంతా వింటున్నటువంటి ఆ వేరే పాత్ర యామిని పూర్ణతిలక ఈ సమస్యలకు పరిష్కారం స్త్రీలు చైతన్యవంతులు కావడమే మార్గం తప్ప భూమి తల్లి ఒడిలో చేరడం ఎంతమాత్రము పరిష్కారం కాదు అని నిర్ద్వందంగా ప్రకటిస్తారు ఈ పాత్ర అదేవిధంగా అది రచయిత యొక్క అభిప్రాయం కూడా స్త్రీలోకాన్ని చైతన్యవంతులను చేయాలంటే స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని ఆ తర్వాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు వార్తాపత్రికలు చదవాలని సూచిస్తుంది పాత్ర సామాన్య స్త్రీలకు కూడా చదువుకునే అవకాశాలు కల్పించాలని ఆమె ప్రయత్నిస్తుంది మననాటి ఈ యొక్క లోకంలో స్త్రీ విద్య అవసరం అని చెప్పేసి ఆ పాత్ర స్పష్టంగా చెప్తుంది మననాటి లోకంబున విద్య యొక్కటి కడుకు అంతనున్నది అందుచేతనే ఇన్ని దురాగములు తటస్థించినవని ఆమె ప్రకటిస్తుంది ఇక్కడ డాక్టర్ ఉమర్ అలీషా వారు ఎక్కువగా వారి శైలి పూర్వకవుల గ్రాంధిక శైలి పద్యరచన స్త్రీ విద్యలేని స్త్రీ విద్య లేనిటువంటి దేశానికి ఆయన క్షేమం రానే రాదని చెప్పి ప్రకటించారు స్త్రీ విద్య లేని దేశానికి క్షేమం ఉండదు క్షేమం అంటే ఇక్కడ ఒక ప్రోగ్రెస్ ఒక పురోగతి అంటూ ఉండదు అంటూ స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు స్త్రీ విద్యా వ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదాని కృషి యామిని పూర్ణతిలక బిలహనీయుడు చేపడతారు ఆ నాటకంలో సో ఇవన్నీ మనకి రచయిత ఒక సామాజిక స్పృహతోటి ఒక సామాజిక సేవ ఒక సంఘ సంస్కరణ అభిలాషతోటి సమాజంలో ఒక మార్పు రావాలి అంటే ఈ యొక్క సాహిత్యం మానవ జీవితానికి ప్రతిబింబం ఈ సాహిత్యం ద్వారా మానవ జీవితాన్ని ప్రతిబింబించి సాహిత్యాన్ని పఠిస్తున్నటువంటి వ్యక్తికి చైతన్యాన్ని రగిలించి అతనిలో మార్పును తీసుకురావాలి సాహిత్యం యొక్క ప్రయోజనం
సమాజ హితం అన్నటువంటి ఒక చక్కని అవి ఒకటువంటి లోకోక్తికి ఈ యొక్క డాక్టర్ ఉమర్ ఆలీషా గారి యొక్క సాహిత్యం మన పూర్తిగా నిదర్శనం. వారు రాసినటువంటి రచనలన్నీ కూడా సంఘ ప్రయోజనం కోసం, సామాజిక ప్రయోజనం కోసం రాశారు, సామాజిక స్పృహతో రాశారు. ఆ దిశగా ఆ స్త్రీజన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తారు. వాళ్ళు సామాజిక స్పృహ విషయంలో తన పాత్రల చేత తన కాలానికంటే ముందుగా ఆలోచించారు ఆయన. ఆయన స్త్రీకి విద్య అవసరం, స్త్రీకి ప్రత్యేకమైనటువంటి కళాశాలలు అవసరం, ఇవన్నీ కూడా తన పాత్రల ద్వారా చెప్పించారు ఆయన. అందుకని అనాథ శరణాలయాల గురించి మాట్లాడారు, బాలికా పాఠశాలల గురించి మాట్లాడారు, తర్వాత ఈ యొక్క స్త్రీ యొక్క విద్య, స్త్రీ సమానత్వం, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అటువంటిది మోడర్న్ కాన్సెప్ట్ అండ్ అనేకమైనటువంటి రాజ్యాంగాలు, అనేకమైనటువంటి దేశాలు అవలంబిస్తున్నటువంటి తీరు. సో ఇది ఎప్పుడో ఆ యొక్క సమాన స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడినటువంటి మనం ఈ బ్రిటిష్ కాలంలోనే మాట్లాడినటువంటి మహోన్నతుడు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు. ఇక మనం విషయాలు తీసుకుంటే వనాలు తటాకాల కంటే మహిళలకు సర్వ విద్యలు బోధించేటువంటి కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా ఉమర్ ఆలీషా వారు ఆనాటి సమస్యలకు చాలా ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక పరిష్కారం కూడా చెప్పారు. మనం ప్రభుత్వం ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తూ తటాకాలు లేకపోతే వనాలు బ్యూటిఫికేషన్ చేసి దానికి వెచ్చించే కంటే కూడా ఆ డబ్బుతోటి స్త్రీలకు కళాశాలలు కడితే వాళ్ళు విద్యావంతులైతే సమాజం పురోగమిస్తుంది అన్న విషయాన్ని చాలా నిర్ద్వందంగా ప్రకటించారు ఆయన. సో బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అటువంటి వాటిని ఆయన తన రచనలో నిరసించారు ఆయన. వివాహాల వలన చిన్న వయసులోనే వైధవ్యం పొందినటువంటి బాలికలలో ఆత్మస్థైర్యం కలగజేసేందుకు వారిని సమావేశపరిచి సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఆయన. అదేవిధంగా ఈ యొక్క బిల్హణి అంటున్నాడులో స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యలు వరకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం కూడా అగ్రహారాలను ఇచ్చే కంటే 10 మందికి ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని అంటారు ఆయన. అంటే కేవలం సంపదని దానం చేసే కంటే కూడా సంపదని ఉపాధి కల్పించేటువంటి ఆస్తిగా మార్చాలి, ఎసెట్గా మార్చాలి, కర్మాగారాలు స్థాపించి ఇటువంటి స్త్రీలు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి స్పష్టంగా ఆయన అందులో మనకి ప్రస్తావిస్తున్నారు. సో మనం నిష్పాక్షిపాతంగా ఆలోచిస్తే స్త్రీలు పురుషుల కంటే యోగ్యులు అంటారు ఉమర్ ఆలీషా. తన స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం లేకుండా ప్రకటించుకున్నారు ఆయన. ఈ విషయంలో ఆయన చెప్తారు, నిష్పాక్షిపత బుద్ధితో ఊహించినచో పురుషుల కన్నా స్త్రీలు అత్యంత యోగ్యులని చెప్పాలని తీర్మానించారు ఆయన. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రబలి ఉన్న అహేతుక అభిప్రాయాలను ఆయన వివరిస్తూ ఆ వాదనను ఉమర్ ఆలీషా వారు పూర్వపక్షం చేశారు. అదేవిధంగా మానవుల్లో జన్మతః మనకి ఈ కుల వ్యవస్థ, మన యొక్క సమాజంలో మన యొక్క స్థాయి అంటే మన యొక్క ప్లేస్ అటువంటిది ఆ రోజుల్లో కులాలు కుల వ్యవస్థ నిర్ణయించేది. సో దీనిని ఆయన తీవ్రంగా నిరసించారు. మానవుల్లో జన్మతః ఈ ఉచ్చ నిత్యాలు అంటే ఈ యొక్క ఎగువ దిగువ స్థాయిలు అన్ని నిర్ణయించటువంటిది, భర్త అనేటువంటిది ఈ స్థాయిలు నిర్ణయించటువంటిది ఆయన తీవ్రంగా దిగబట్టారు. ఆయన ముఖ్యంగా ఏలూరులో 1821 ఒక సభ జరుగుతున్నప్పుడు ఈ యొక్క అండరానిత నిర్మూలన విడి గురించి ఆయన అందులో సూచనలు ఇచ్చారు. ఈ యొక్క కులాధిపత్యాన్ని, కుల వ్యవస్థని ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు. ఏ కులం వారైనా
తన శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా విద్యాబుద్ధుల ద్వారా అగ్రస్థానాలు అలంకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధాసంపత్తి సంతరించుకోవాలని సూచించారు. అదేవిధంగా డాక్టర్ ఉమర్ అలీ షా వారి యొక్క సాహిత్యాన్ని మనం పరిశీలిస్తే ఈనాడు ఆయన శతాధిక గ్రంథాలు ఎన్నో ఖండకావ్యంలో కూడా అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ దేశభక్తి గురించి రాశారు. అదేవిధంగా ప్రతి మహనీయులు రాజారాం మోహన్ రాయ్ సంఘ సంస్కరణలో భారతదేశంలో 19వ శతాబ్దం సంఘ సంస్కరణ ఉద్యమకారుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆర్జుడు పితామహుడు ఆయన్ని సన్మానిస్తూ కొన్ని పద్యాలు సమర్పించారు డాక్టర్ ఉమర్ అలీ షా గారు తన ఖండకావ్యంలో. సో ఈ విధంగా అదేవిధంగా జలియన్ వాలాబాగ్ సంఘటన పట్ల తన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆ జనరల్ డయ్యర్ని విమర్శిస్తూ రాశారు. ఆ రోజు అది దుస్సాహసం, బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారిని విమర్శిస్తూ మనం రాయడం అటువంటిది దుస్సాహసమైనటువంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా వారి దేశభక్తి అలా ప్రేరేపించింది. అందుచేత వారి బ్రిటిష్ విధానాలను కూడా విమర్శించడానికి ఎప్పుడూ కూడా వెనుకాడలేదు. అదేవిధంగా మనం తీసుకుంటే వారు పార్లమెంటేరియన్, ఆ విధంగా పార్లమెంట్లో కూడా రైతులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా ఆయన ఎప్పుడు వెనుకాడలేదు. మనం ఇటీవలనే వారి యొక్క పార్లమెంటరీ డిబేట్స్ అనేటువంటి గ్రంథాన్ని గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా మనకి విశాఖపట్నంలో రిలీజ్ అయ్యింది. మనం ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వారు పాల్గొనేటువంటి డిబేట్స్ మనం పరిశీలిస్తే వారు ఎంత చక్కగా తన వాదనాపటమని పార్లమెంటేరియన్స్ ముందు ప్రదర్శించి ఏ విధంగా వారిని కన్విన్స్ చేశారు అటువంటిది మనకు అర్థమవుతుంది. వారి రైతుల పట్ల, దీనజనుల పట్ల వారికి ఉన్నటువంటి సామాజిక బాధ్యత, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు మనకి చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటాయండి. ఈ విధంగా కేవలం ఒక మహాపీఠం అంటే భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి ఒక ఆధ్యాత్మిక పీఠం, విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం, ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి పీఠానికి ఒక సూఫీ సిద్ధాంత ప్రచారకర్తగా కాకుండా ఆయన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జనులు, అనేకమైనటువంటి ప్రజల యొక్క కడగండ్లను, వారి యొక్క కష్ట సుఖాలను చూసి ప్రత్యక్షంగా ఒక తన చక్కటి రచన, తనలో ఉన్నటువంటి రచయితను మేల్కొల్పి చక్కటి రచనలు చేసి ఒక సామాజిక బాధ్యతను, చక్కటి ఒక సామాజిక ప్రయోజనాన్ని సాధించి ఈ యొక్క జాతికి ఒక అమూల్యమైనటువంటి సంపదను అందించి, సాహిత్య సంపదను అందించినటువంటి ఆరో పీఠాధిపతులైనటువంటి డాక్టర్ ఉమర్ అలీ షా వారు ప్రాతస్మరణీయులు. వారి సాహిత్యం చూస్తే మనకి మంత్రముగ్ధులవుతాం. ఇదంత చక్కగా ఉంటుంది. ప్రతి పద్యం కూడా ఒక కలకండ తీయగా మనం అర్థం చేసుకునే కొద్దీ అందులోంచి జ్ఞానం ఊరుతూ ఉంటుంది. సో అటువంటి ఒక అమూల్యమైనటువంటి సంపదని మన భారతదేశానికి, మన భారతీయ సాహిత్యానికి అందించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, సాహిత్య పరమావధి సమాజ హితం. సాహిత్యం ద్వారా మనం సమాజానికి సేవ చేయాలి. సమాజ హితం ఇది ఈ యొక్క లక్ష్యం. సాహిత్య ప్రయోజనం సమాజ హితం అటువంటి సూక్తికి ఆయన యొక్క సాహిత్యం అక్షర సత్యం. అది ప్రతి అక్షరం కూడా ఆయన ఆ విధంగానే చేశారు. దాంట్లో దీనజనుల పట్ల, అది సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దీనుల పట్ల, వీళ్ళ పట్ల ఆయన యొక్క దృష్టి సారించి వారందరి యొక్క కష్ట సుఖాల్ని తన సాహిత్యంలో ప్రస్ఫుటింపజేసి వారి పరిష్కార మార్గాలు చెప్తూ తన యొక్క సాహిత్యం ద్వారా ఆనాటినటువంటి ఆ పాఠకులకు అందరికీ కూడా, ఈనాటికి కూడా అందరికీ ఒక ఉత్తేజాన్ని కలిగించి, ఒక చైతన్యాన్ని కలిగించి, తను కూడా ఈ మహాసంఘ పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో ఉన్నటువంటి సంఘ సంస్కరణ ఉద్యమకారుల యొక్క మహోన్నతమైనటువంటి సేవలో వారు కూడా పాలుపంచుకున్నారు. ఈ మహాయజ్ఞంలో వారు కూడా పాలుపంచుకున్నారు. సో దానిని ఈ సాహితే ఇలాంటి ఈ యొక్క గొప్ప సేవా కార్యక్రమం చాలా కాలం మరుగునబడిపోయింది. అయినప్పుడు ఇటీవల ప్రస్తుత పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా వారి యొక్క కృషితోటి ఈ గ్రంథాలన్నీ కూడా మళ్ళా
వెలుగు చూసి మళ్ళీ ప్రింట్ వేయబడి మళ్ళీ వెలుగు చూసి ఒక గ్రంథమండలి కుమార ఆలీషా గ్రంథమండలి యొక్క కార్యక్రమం కింద మళ్ళీ వెలుగు చూసాయి. సో ఈ గ్రంథాలని కానీ మనం అనురక్తితో ఆసక్తితో మనం పరిశీలిస్తే మనం పఠిస్తే మనకి ఎన్నో అమూల్య విషయాలు ఆనాటి సమాజానికి సంబంధించి ఎన్నో విషయాలు నిగూఢమైపోయిన విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతుంది ఏంటంటే డాక్టర్ ఉమర్ ఆలీషా గారి యొక్క సాహిత్య గ్రంథాలని ఒక్కసారి వీలున్నప్పుడు పఠిస్తూ ఉండండి. అందులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని దాన్ని గ్రహిస్తూ ఉండండి. గ్రహిస్తూ ఉంటే మనకి ఎన్నో విషయాలు మనకి అదొక గైడ్, అది ఎన్నో విషయాలు మన జీవితానికి మార్గదర్శకంగా మనకు నిలుస్తాయి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్క మారు ప్రస్తుత పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2 వారాల పాటు సంస్కరణోద్యమ సాహిత్యకారులు మౌల్వీ ఉమర్ ఆలీషా అనే ఉపన్యాసాన్ని అద్భుతంగా మనకు అందించినటువంటి శ్రీ ఓలేటి వెంకట సత్య రామావతారం గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సాహిత్య సదస్సుకు తమ సహాయ సహకారాలు అందజేయదలిచిన వారు పీఠం కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ 9100008799. నంబర్ మరొకసారి 9100008799. తిరిగి వచ్చేవారం బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి అంతర్జాల అంతర్జాతీయ సాహిత్య సదస్సులో మరొక అద్భుత ప్రసంగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.